श्रीमहागणाधिपत नमः जीवी मरणिंचिन तर्वात वारी प्रयाणम एला उंटुंदी अंटे गनक एवरैते गतिंचारो वारु गतिंचिन वेंटने यमदूतलु वच्ची मुहूर्त समयंलो अंटे 48 निमिषालो वारिनि यमपुराणानिकि तीसुकेल्लिपोतारट वारी शक्ति चेत तीसुकेल्लिपोयिन तर्वात అక్కడ యముడు మనం తీసుకురావాల్సింది ఇతన్నేనా అని చెప్పి నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకున్న తర్వాత మరలా వారి శక్తితో ఈ భూమి మీదకి తీసుకువచ్చేస్తారు. తీసుకువచ్చేసిన తర్వాత ఇక్కడ 11 రోజుల పాటు అతను గాలిలో ఉంటాడు. అలా గాలిలో ఉంటాడు కాబట్టి అతన్ని ప్రేత అని పిలుస్తూ ఉంటారు. ఈ 11 రోజుల పాటు వారికి ఏ శరీరం లేకుండానే అలా గాలిలోనే ఉంటూ వారి వంశీకులు చేస్తున్నటువంటి నిత్య విధుల్ని అనుసరించి వారు పెడుతున్నటువంటి పిండము అనేటటువంటి భోజనాన్ని తింటూ ఉంటాడట. ఈ 11 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అతనికి యాతన శరీరము అని ఒక శరీరాన్ని ఇస్తారు. ఇందులో కూడా పుణ్యాత్ములైతే అత్యంత సుందరంగా యమభడులు కనిపిస్తారు. అలాగే యాతన శరీరం కూడా తెల్లగా చాలా అందంగా ఉన్నటువంటి శరీరాన్ని ఇస్తారు. అలాగే పాపాత్ములైతే యమభటులు యమకింకరులు చాలా అత్యంత క్రూరంగా నల్లగా కనిపిస్తారట. అలాగే పాపాత్మలకు ఇచ్చేటటువంటి యాతనా శరీరం కూడా చాలా నల్లగా క్రూరంగా వాసన వస్తూ ఉంటుందట. అలాంటి శరీరాన్ని ఇస్తారు. అయితే ఆ శరీరానికి ముక్కు చెవులు ఇవన్నీ ఏమి ఉండవు. కేవలం ఒక 4 కాళ్ళలా ఉంటాయి. అవి 2 చేతులు అనుకోవచ్చు, కాళ్ళు అనుకోవచ్చు, 2 కాళ్ళు ఉంటాయి. కళ్ళు ఉండవు కానీ చూపు ఉంటుంది, చెవులు ఉండవు కానీ వినిపిస్తుంది. ఇలా ఉంటుంది యాతనా శరీరం. ఆ యాతనా శరీరాన్ని ఇచ్చి యమభటులు తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే పుణ్యాత్మలైతే యమలోకంలో ఉన్నటువంటి తూర్పు ద్వారానికి చేరుకునేటటువంటి మార్గం నుంచి తీసుకువెళ్తారు. ఆ మార్గం చాలా మృదువుగా ఉంటుంది, మనని అంత ఇబ్బంది పెట్టదు. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అది కిందన వంశీకులు చేసేటటువంటి దాన ధర్మాది కార్యక్రమాల వల్ల ఆ ఇబ్బంది కూడా లేకుండా పుణ్యాత్మలు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా పాపాత్ములైతే గనక యమలోకంలో ఉన్నటువంటి దక్షిణ ద్వారానికి చేరుకునేటటువంటి మార్గం ద్వారా తీసుకువెడతారు. ఆ మార్గం కూడా చాలా జుగుప్సాకరంగా అనేక ప్రేతాలతో, అనేక తోడేళ్ళు, పులులు, సింహాలు, ఏనుగులు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని త్రాచుపాములు ఉంటూ ఉంటాయి. ఆ పాములు కాటేస్తూ ఉంటాయి. ఆ పులులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏనుగులు తొక్కేస్తూ ఉంటాయి. కొన్ని క్రిమికీటకాలు మనం కుట్టేస్తూ ఉంటాయి. దోమల్లాంటివి కుట్టేస్తూ ఉంటాయి. ఒక పక్కన ప్రేతాలు మనల్ని ఆవహించేసి ఏడిపించేస్తూ ఉంటాయి. ఇలా అత్యంత క్రూరంగా ఉంటుంది ఆ మార్గం. ఆ మార్గం గుండా అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఈ యాతనా శరీరాన్ని పొంది ఆయన మార్గగుండంగా వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి ఒక రోజు అంటే మనకి ఒక నెలతో సమానం. అందుకనే మనం మాసికాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే మనం మాసికల్లో ఒక రోజు భోజనం పెడితే అతనికి అక్కడ ఒక రోజు భోజనం లభిస్తుంది. ఈ యాతనా శరీరంలో ఉన్నవారు ఏకభుక్తం చేస్తారంటే రోజుకి ఒక్కసారే భోజనం చేస్తారు. కాబట్టి మనం మాసికం పెట్టగానే అది ఆహారంగా చేరుతుంది. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఒక మాసికం మేము పెట్టట్లేదండి, ఈ మాసికం తర్వాత మాసికంతో కలుపుతాము అంటున్నారు. కానీ ఈ మాసికం తర్వాత మాసికంతో కలపడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ ఆయన ఆ రోజు ప్రయాణం అయిపోయింది. ప్రయాణం అయిపోయి ఇంకో రోజులోకి వచ్చేసాడు. కాకపోతే మనం ఆ మాసికం పెట్టకపోతే ఆ రోజంతా కూడా ఆయనకి భోజనం లేకుండానే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే ఆ బాధని వ్యక్తపరుస్తూ నా వంశీకులు నాకు మాసికం పెట్టలేదు కాబట్టి వారు కూడా ఇబ్బంది పడాలి అని చెప్పి శాపం ఇస్తూ వెళ్తాడట. అలా ఈ 12 మాసాలలో చేసేటటువంటి మాసికాల ద్వారా ఆయన 12 రోజుల పాటు ఆ యమలోకానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలాగే ఈ 12 రోజుల్లో కూడా 16 పురాల్ని దాటాలి. 16 పురాలు అంటే 16 నగరాలని దాటుకుంటూ వెళతాడు 12వ రోజు. అలాగే ప్రతి మాసం పెట్టేటటువంటి మాసికాలు, ఊనషాణ్ మాసికం, ఇలా అన్నీ కలుపుకొని 16 మాసికాలు పెడుతూ ఉంటారు. ఈ 16 మాసికాలు కూడా 16 నగరాలు దాటడానికి ఆ జీవికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాగే ఆ 16 పురాల్లో కూడా అతనికి భోజనం లభిస్తుంది. అంతేకాకుండా 11వ రోజు వృషోత్సర్జనము అని చేస్తూ ఉంటారు. అంటే ఎద్దుకి అచ్చు వేస్తూ ఉంటారు. దాన్నే మనం తెలుగులో ఆంబోదిగా అచ్చు వేయడం అంటాం. దాన్నే సంస్కృతంలో వృషోత్సర్జనము అంటారు. అయితే అందరికీ కూడా వృషోత్సర్జనం చేయడానికి ధనం ఉండదు కాబట్టి మంత్రపూర్వకంగా ఒక దర్భని వృషభంగా పెట్టి, ఒక దర్భని గోవుగా పెట్టి వాటికి పూజ చేసి గోసూక్త, వృషభ సూక్త, రుద్ర సూక్తాలని పారాయణ చేస్తారు. అలా పారాయణ చేసి ఒక దర్భని కాల్చి ఆ వృషభానికి అచ్చు వేసినట్టుగా
అక్కడ దర్భలతో చేసినటువంటి వృషభ రూపంలో ఉన్నటువంటి దర్భలపై ఇంకో దర్భను కాల్చి అక్కడ పెడుతూ ఉంటారు అచ్చు వేసినట్టుగా. ఇలా ఎందుకు చేయడము అంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నాం 16 పురాలు అంటే 16 నగరాలు దాటుకుంటూ వెళ్ళాలి అని. అందులో ఒక నగరం పేరు నానాక్రందము అనేటటువంటి ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలో ఎవరికైతే ఈ మాసికాది కార్యక్రమాలు ఆద్యగాది కార్యక్రమాలు సక్రమంగా జరగవో వారందరూ కూడా ప్రేతలుగా ఉండిపోయి అందులో ఉండిపోతారట. వారు యమపురానికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఎవరైతే జీవి వచ్చి అక్కడి నుంచి వెళ్దామనుకుంటాడో వాళ్ళని కూడా వెళ్లకుండా వాళ్ళు ఆపేస్తూ ఉంటారట, పట్టుకుని పీడించేస్తూ ఉంటారట. కాబట్టి ఈ వృషోత్సర్జనం చేయడం ద్వారా ఈ గోసూక్త వృషభ సూక్త రుద్ర సూక్తాలు పారాయణం చేయడం ద్వారా ఒక వృషభం అక్కడ వచ్చి ఆ వృషభానికి ఉన్నటువంటి శృంగాలు 2 కొమ్ములు ఉంటాయి కదండి, ఆ కొమ్ములతో అటు ఇటు వేసేస్తుందట. ఆ ప్రేతాలందరినీ కూడా అటు ఇటు మొత్తం చిమ్మేస్తుందట. చిమ్మేసి ఒక దారిని ఏర్పాటు చేస్తుంది. ఆ దారి ద్వారా ఆ నానాక్రందము అనేటటువంటి పట్టణాన్ని దాటుతాడట. అందుకనే కింద ఈ రుద్ర సూక్తాలు పారాయణ చేయడం వృషోత్సర్జన చేయడం కూడా చేస్తూ ఉంటారు. అలా ఆ నానాక్రందము దాటిన తర్వాత వైతరిణి నది అని వస్తుంది. ఆ నది నెత్తురుతో చీముతో మజ్జతో మాంసంతో చాలా అసహ్యంగా ఉన్నటువంటి ఒక నదిలా ఉంటుందట. ఆ నదిలో పడేస్తాడు ఈ జీవుని. ఎవరైతే సక్రమంగా గోదానాన్ని చేస్తారో వారందరూ కూడా ఆ తోకని ఆ గోవు ప్రత్యక్షం అవుతుంది అక్కడ. ఆ గోవు యొక్క తోకని పట్టుకుని ఆ వైతరిణిని దాడుతారట. కానీ ఇప్పుడు హైటెక్ గోదానాలు మొదలయ్యాయి. గోదానం చేస్తున్నామండి, 1-2 వేలు ఇస్తామండి, గోదానం అయిపోయింది అంటున్నారు. అలా చేసినటువంటి గోదానాలు నిష్ఫలితాన్ని ఇస్తాయి. ఎవరైతే సక్రమంగా గోదానం చేస్తారో వారందరూ కూడా అత్యంత సులువుగా ఈ వైతరిణి నదిని దాటుతారు. అలా ఈ జీవి 12 రోజుల్లో అంటే మన కాలం ప్రకారం 1 సంవత్సరంలో యమపురికి చేరుకుంటాడు. ఇక్కడ వరకు కూడా ఈ పుణ్యాత్ములు పాపాత్ముల యొక్క మార్గాలు వేరైనప్పటికీ కూడా యమలోకానికి వచ్చిన తర్వాత పాపాత్ములు పుణ్యాత్ములు అందరూ కూడా యమ దర్శనం చేయాలి. అయితే పుణ్యాత్ములకి ఎప్పుడు అత్యంత సుందరంగా చాలా చక్కగా కనిపిస్తాడట. అదే పాపాత్ములకైతే అరివీర భయంకరుడిగా చాలా నల్లగా విశేషమైనటువంటి ఆకారంలో కనిపిస్తాడట. తర్వాత పుణ్యాత్ములైనా పాపాత్ములైనా కూడా యాతనా శరీరంలోంచి బయటికి తీస్తారు. తీసిన తర్వాత 2 భాగాలు చేస్తారు. ఇందులో ఒక భాగం పరేతపురంలో ఉన్నటువంటి పితృదేవతల్లో కలిసిపోతుంది, ఇంకొక భాగం మళ్ళీ యాతనా శరీరంలోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత పుణ్యాత్ములైతే వారు చేసినటువంటి పుణ్యాలను బట్టి స్వర్గాది లోకాలకి పంపిస్తారు దివ్య వాహనంపై. అదే వారు పాపాత్ములైతే వారు చేసినటువంటి పాపాలని బట్టి వాళ్ళకి శిక్షలు విధిస్తారట. ఇలా మొత్తం పాపాత్ములు పుణ్యాత్ములు కూడా యమలోకానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ శిక్షలన్నీ కూడా అనుభవించిన తర్వాత పుణ్యాత్ములైతే ఆ స్వర్గ సుఖాలన్నీ అనుభవించాక పాపాత్ములైతే ఈ శిక్షలన్నీ కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ వారు ఏ జన్మ ఎత్తాలి అనేటటువంటిది నిర్ణయించి మళ్ళీ ఇంకొక జీవితాన్ని ఇస్తారట. ఇది చనిపోయిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ జై భారత్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలపండి.